నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లీగల్ హెయిర్ సర్టిఫికేటు ఏ విధంగా మనం పొందాలి, ఎక్కడి నుంచి పొందాలి, అసలు లీగల్ హెయిర్స్ అంటే ఏంటి, అసలు సక్సెషన్ సర్టిఫికేట్కి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి, లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేట్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎవరిస్తారు ఇది, దీని గురించి ఒక నాలుగు విషయాలు క్లుప్తంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. లీగల్ హెయిర్ అంటే ఎవరైనా వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అంటే భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రి కానీ, వీళ్ళెవరూ లేకపోతే అక్క చెల్లెలు కానీ, వాళ్ళని లీగల్ హెయిర్స్ అంటారు. సపోజ్ ఒక వ్యక్తి ఒక బ్యాంకులోని ఎఫ్డీలు డిపాజిట్ చేశాడు, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్లోని డబ్బు మిగిలింది, లేకపోతే గ్రాట్యుటీ, లేకపోతే ఫ్యామిలీ పెన్షన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీలోనే రిటైర్ అయిపోయినాక ఆయన ఒక విల్లు ఏవి రాయకుండా దురదృష్టవశాత్తు పోతే ఆయన పేరు మీద ఉండే డబ్బులు ఎవరికి తీసుకోవాలి, ఎవరు అర్హులు, దీన్ని నిర్ణయించేదే లీగల్ హెయిర్ సర్టిఫికేట్. అదేవిధంగా ఒక వ్యక్తి ఏదైనా స్థిరాస్తులు, ఓపెన్ ప్లాట్లు కానీ, తర్వాత ఇల్లు కానీ కొనుక్కొని వీళ్ళమ్మ లేకుండా చనిపోతే అది ఎవరికి సంక్రమిస్తుంది, వాళ్ళ భార్య పిల్లలకి తీసుకోవడానికే సక్సెషన్ సర్టిఫికేట్ అని కానీ, లేకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని కానీ, లేకపోతే లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి మీరు మిత్రులారా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సక్సెషన్ సర్టిఫికేటు స్థిరాస్తికి ఇవ్వరు. ఏదైనా కాంపిటెంట్ సివిల్ కోర్టు సక్సెషన్ సర్టిఫికేటు స్థిరాస్తులకు, అంటే ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఓపెన్ ప్లాట్లకు కానీ, ఇల్లు కానీ తీసుకోవడానికి సెక్షన్ 372 ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనర్హులు. కేవలము ఎఫ్డీలు కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఏదైనా సెక్యూరిటీస్ మనీ టర్మ్స్ కానీ ఉంటే దాని సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు కోర్టుకు వెళ్ళి తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తగిన రుసుము చెల్లించి కోర్టు ఫీజు కట్టి, అడ్వకేట్ ఫీజు కట్టుకుని, అడ్వకేట్ తీసుకుని తీసుకుంటారు. మరి ఈ సందర్భంలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వీళ్ళమ్మ లేకుండా చనిపోతే ఏ విధంగా వాళ్ళు సక్సెసర్స్, వాళ్ళు లీగల్ హెయిర్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఇంకొకటి, ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, లీగల్ హెయిర్ కానీ, ఎంఆర్ఓ ఇంతకుముందు ఇచ్చేవాడు, ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్, ఇప్పుడే అతన్ని తహసీల్దార్ అంటారు, ఇప్పుడు అది కూడా ఇవ్వడం మానేశారు. పోనీ సివిల్ కోర్టులోని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుందామా అంటే 2004 నుంచి జస్టిస్ నరసింహారెడ్డి గారి జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, ఎవరూ కూడా సివిల్ కోర్ట్స్లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీలు లేదు, ఎవరు మిమ్మల్ని లీగల్ హెయిర్ కాదంటున్నారు, కాబట్టి సివిల్ కోర్టు నుంచి మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందడం అనర్హులు అని చెప్పేసి అక్కడ ఆపేశారు. మరి ఈ పరిస్థితిలో ఎక్కడ పోవాలి, ఎంఆర్ఓ ఇవ్వకపోతే, సివిల్ కోర్ట్స్ ఇవ్వకపోతే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలోని ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లికబుల్ కాకపోతే, మరి వీళ్ళు ఎట్లా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది ఎట్లా అంటే, ఒకటి ఉంది అదే అడ్మినిస్ట్రేటివ్ జనరల్ కోర్ట్ అని చెప్పేసి, మొత్తం స్టేట్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ జనరల్ కోర్టు స్టేట్ గవర్నమెంటు అపాయింట్ చేస్తుంది. అతను ఇవన్నిటినీ లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాడు, దాన్నే సక్సెషన్ సర్టిఫికేట్ అంటాడు, దాన్నే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు. ఈ లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సక్సెషన్ కానీ, ఆర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ, ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకే ఉండాలి, సెక్యూరిటీకే ఉండాలి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్లకే ఉండాలి, ప్రావిడెంట్ ఫండ్కే ఉండాలి, గ్రాట్యుటీకే ఉండాలి అన్నది నిబంధన లేదు. ఎవరికైనా సరే వీళ్ళమా లేకుండా చనిపోతే అతని యొక్క స్థిర తరాస్తులు లీగల్ హెయిర్లకి అర్హులు అని చెప్పేసి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఇచ్చే ప్రాతిపదికే ఈ లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఇది సక్సెషన్కి సమానము, లీగల్ హెయిర్కి సమానము, లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అంటారు, దీన్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు. ఇంతకు ముందులాగా ఎంఆర్ఓ ఇవ్వట్లేదు కాబట్టి, ఇంతకు ముందులాగా మనం సివిల్ కోర్టుకి వెళ్ళి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి, సక్సెషన్ సర్టిఫికేటు ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి లేదు కాబట్టి, మన పెద్దలు ఎవరైనా ఉండి దురదృష్టవశాత్తు వీళ్ళమ లేకుండా చనిపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రాపర్టీకి ఎట్లా అర్హులు అవుతారో
చెప్పేదే లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఈజీ, మీరు అడ్మినిస్ట్రేటివ్ జనరల్ కోర్టులో తీసుకోవచ్చు, మీరు బాధపడే అవసరం లేదు. లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ను చాలా చక్కగా తీసుకోవచ్చు. సెక్షన్ 29 అడ్మినిస్ట్రేటివ్ జనరల్ యాక్ట్ 1963 అనుసరించి స్టేట్లో ఒకటే అడ్మినిస్ట్రేటివ్ జనరల్ కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో మీరు డెత్ సర్టిఫికేటు, స్థిరస్థల ఆస్తుల్లో ఏదైతే పర్టికులర్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు ప్రతివాదులు ఎవరు ఉండరు, ఆల్ కన్సర్న్. అదే మీరు సివిల్ కోర్టులోకి వెళ్తే ఎవరైనా కాజ్ ఆఫ్ యాక్షను ఎవరైనా అబ్జెక్ట్ చేసి మీరు లీగలేరు కాదు అని చెప్పి అంటే వాళ్ళు ఒక్కరి మీదేమీ మీరు కేసు వేసుకుని ఇంతకుముందు మీరు లీగలే సర్టిఫికేట్ తీసుకునేవారు, ఈసారి జడ్జిమెంటు కేవలం అతను ఒక్కడికే వర్తిస్తుంది. కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ జనరల్ కోర్టులో అదర్ సైడ్ ఆల్ కన్సర్న్ ఎవరికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి వస్తుందన్నమాట. ఈ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా పలానా ఎక్సైన్ అని కాదంటున్నాడు కాబట్టి అతనికే వర్తిస్తుంది అన్నది లేదు. ఈ సక్సెషన్ సర్టిఫికేట్ లాగానే లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను మొత్తం ప్రపంచానికి మీరు లీగల్ హెయిర్ అని డిసైడ్ అవుతుంది. హూమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ ఆర్ ఆల్ కన్సర్న్ అని చెప్పి తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు ఎవరు కూడా మీరు చనిపోయిన వాళ్ళ యొక్క లీగల్ హెయిర్ కాదు అని ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇంతకు ముందులాగా కాకుండా మీరు లీగల్ హెయిర్ ఈజీగా తీసుకునే అవకాశం ఈ అడ్మినిస్ట్రేటివ్ జనరల్ యాక్ట్ 1963 సెక్షన్ 29 మీకు తెలియపరుస్తోంది. థ్యాంక్ యూ. మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.